outgoing team, Srinivas Reddy garu team, Bhaskar Reddy garu, Sudhakar garu, Surendra Rao garu, Sri Balaji garu, Tirumala Vardhan Reddy garu, veeru chesina sevalaki vallaki krutagnatalu BAI state chairman ga teliyesukuntu varu konni benchmarklu pettinaru CDI ki. CDI ni Sasyananda Reddy garu ela ida kaapadukuntu vachi Soma Srinivas Reddy gariki BAI dwara appajeppinaro Soma Srinivas Reddy garu vaari koncham సిడిఐని యాక్టివేట్ చేసి చాలా లక్ష్యాలలో కొన్ని లక్ష్యాలు సాధించినారు. మిగతా లక్ష్యాలను ఇప్పుడు శ్రీ వి భాస్కర్ రెడ్డి గారు కూడా అప్పగిస్తూ వారి చేసిన మంచి పనులన్నీ వారి మాటల్లో చెప్పడం జరిగింది. ముఖ్యంగా నేను పి భాస్కర్ రెడ్డి గారికి ముఖ్యంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే మన బిల్డింగ్ బిఐ బిల్డింగ్ సిడిఐ బిల్డింగ్ చాలా అందంగా తీర్చిదిద్దారు. దాన్ని అంతే సుందరంగా మళ్ళీ వి భాస్కర్ రెడ్డి గారు కంటిన్యూస్గా ఉంచాలని కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు సెక్రటరీ నుంచి వైస్ చైర్మన్గా ప్రమోట్ అయిన శ్రీ భాస్కర్ రెడ్డి గారిదే బాధ్యత తీసుకుంటారు కాబట్టి ఆటోమేటిక్గా అది అంతే సుందరంగా బిల్డింగ్ను ఉంచాలని భాస్కర్ నన్ను పి భాస్కర్ను మళ్ళొకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను. సోమా శ్రీనివాస్ రెడ్డి గారు వివిధ సెంటర్లలో కూడా సమావేశాలు పెట్టి ఇంజనీరింగ్ కాలేజ్ స్టూడెంట్స్ కానీ మన కాంట్రాక్టర్ డిపార్ట్మెంట్లో కూడా కొంచెం వారికి సలహాలు కానీ స్కిల్స్ కానీ ఇవ్వడం జరిగింది. అలాగే 94 లక్షల బడ్జెట్తో సోమా శ్రీనివాస్ రెడ్డి గారు వర్క్ స్టార్ట్ చేసి దాంట్లో 30 లక్షలు మన నాయక్ వాళ్ళు ఇచ్చారు. 50 లక్షలు మన సత్యానంద రెడ్డి గారు దాచిపెట్టి వాటిని భద్రంగా అప్పజెప్పారు. ఇంకా 24 లక్షల వరకు సోమాధ్వర్యంలో వాటిని సేకరించి మొత్తం 74 లక్షలు ఖర్చు పెట్టారు ఓవరాల్గా. బట్ ఇప్పుడు మన ముందున్న లక్ష్యం ఏంటంటే బీఐ చైర్మన్గా నేను మీకు అందరికీ విన్నవించేది ఏంటంటే ప్రతి సెంటర్ చైర్మన్ దీంట్లో డైరెక్టర్గా ఉంటూ ఇంతకుముందు కంటే ఎక్కువ యాక్టివిటీస్ చేస్తూ ముఖ్యంగా మన కాంట్రాక్టర్లకు సంబంధించిన సమస్యల మీద స్కిల్ డెవలప్మెంట్ చేయించుకోవాలని వాటిని వాడుకోవాలని నా అభ్యర్థన. భాస్కర్ రెడ్డి అన్న మళ్ళీ మన 50 లక్షలు జమ చేసి మళ్ళీ డిపాజిట్గా చేస్తేనే మన సిడిఐకి కానీ మన బిఐ కానీ అందం ఆనందం. అలాగే ఇంకా కొన్ని దాతల దగ్గర నిధులు సమీకరించుకొని మళ్ళీ శ్రీనివాస్ రెడ్డి గారు చెప్పినట్టు ఈ క్రాష్ కోర్సులు కానీ మిగతా కార్యక్రమాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అన్నీ యథావిధిగా చేస్తూ సీనియర్ సార్ చెప్పినట్టు వివిధ దేశాలకు కూడా తీసుకెళ్ళి మీరు మమ్మల్ని అందరికీ మంచి వర్క్స్ మీద అందరికీ అవగాహన కలిగించేలాగా టూర్స్ పెట్టాలని కోరుకుంటున్నాం. ఇంకా మన టెక్నాలజీ గురించి సార్ చెప్పినారు ఇంతకుముందు చాలా బాగా అనిపించింది. ఎనీవే అవుట్ గోయింగ్ టీంకు అభినందనలు తెలియజేస్తూ ఇన్కమ్ టీంకు కూడా కంగ్రాచులేషన్స్ చెప్పుకుంటూ